ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకున్నారు. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని, ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్ ఎస్పీలకు ఎస్సీసీ ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ ఏమన్నారంటే, వైసీపీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు నామినేషన్లు వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బహిరంగంగా హెచ్చరించారు. ఆయా వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో జోగి రమేష్ పై టీడీపీ, జనసేన ఫిర్యాదులు చేశాయి. ఈ ఫిర్యాదులతో పాటు ఆధారాలు కూడా సమర్పించారు. వీటిని పరిశీలించిన ఎస్సీసీ ఆయన నోటికి తాళం వేయాలని నిర్ణయించింది. నిజానికి జోగి రమేష్ ఒక్కడే కాదు, ప్రతి ఒక్క వైసీపీ నేత అదే పని చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ అనే రాజకీయ నేత చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారు. తెనాలి లాంటి చోట్ల వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా ఓట్ స్లిప్లు పంపిణీ చేయించారు. ఆ స్లిప్పులపై తాము ఇస్తున్న పథకాల లబ్ధిదారుల గురించి రాసి ఇస్తున్నారు. కన్నబాబు రాజు అనే ఎమ్మెల్యేతో సహా అందరూ బెదిరింపులకు దిగుతున్నారు. మాచర్ల లాంటి చోట 95% గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయంటే ఏ స్థాయిలో ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కారణాలేమిటో కానీ ఎస్సీసీ ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో దూకుడు తగ్గించేశారు. ఆయన సైలెంట్ అయిపోయారు. గవర్నర్ ఏమైనా సందేశం ఇచ్చారో లేదో కానీ ఆయన మాత్రం వీలైనంత కామ్ గా ఉంటున్నారు. అందుకే రెండో విడత నుంచి వైసీపీ నేతల హడావిడి మరీ ఎక్కువ అయిపోయింది. ఎస్సీసీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరిపోతున్నారు.